ఓకే, 2019 ఏప్రిల్ 3వ తారీఖు సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్లో ఆర్టికల్ నెంబర్ 6 గురించి మనం మాట్లాడుకుందాం. ఇదేంటంటే భారత్కు MH-60R హెలికాప్టర్లు అనేటువంటి జాగ్రత్త చూడండి. భారత్కు MH-60R హెలికాప్టర్లు, భారత్కు 24 MH-60R సిహ్యాక్ హెలికాప్టర్లను విక్రయించేందుకు అమెరికా ఏప్రిల్ 3న ఆమోదం తెలిపింది. శత్రుదేశాల సబ్మెరైన్లు, నౌకలను ధ్వంసం చేసేందుకు, సముద్రంలో ప్రమాదంలో చిక్కుకునేటువంటి వారిని గుర్తించి రక్షించేందుకు వీలుగా ఈ హెలికాప్టర్లను రూపొందించారు. గుర్తుపెట్టుకోండి, శత్రుదేశంలో చూడండి, జాగ్రత్త గుర్తుపెట్టుకునేది ఏంటంటే శత్రుదేశాల సబ్మెరైన్లు, నౌకలను ధ్వంసం చేసేందుకు, సముద్రంలో ప్రమాదంలో చిక్కుకునేటువంటి వారిని గుర్తించి రక్షించేందుకు వీలుగా ఈ హెలికాప్టర్లను రూపొందించారు. ఆ హెలికాప్టర్లు ఏంటంటే MH-60R సిహ్యాక్ హెలికాప్టర్లను విక్రయించేందుకు ఏంటంటే అవి MH-60R సిహ్యాక్ అనమాట జార్ చూడండి. సో భారత్కు 24 MH-60R సిహ్యాక్ హెలికాప్టర్లను విక్రయించేందుకు అమెరికా ఏప్రిల్ 3న ఆమోదం తెలిపింది. శత్రుదేశాల సబ్మెరైన్లు, నౌకలను ధ్వంసం చేసేందుకు, సముద్రంలో ప్రమాదంలో చిక్కుకునేటువంటి వారిని గుర్తించేందుకు వీలుగా ఈ హెలికాప్టర్లను రూపొందించారు. సో యుద్ధ నౌకలు, విధ్వంసక నౌకలు, క్రూజర్లు, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు నుంచి ఈ హెలికాప్టర్లను ఉపయోగించవచ్చు. 24 హెలికాప్టర్లకు మొత్తం ధరగా ₹1.78 లక్ష క్రోర్స్ 1.78 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. మళ్ళీ ఒకసారి చూస్తే భారత్కు 24 MH-60R సిహ్యాక్ హెలికాప్టర్లను విక్రయించేందుకు, సిహ్యాక్ అంటే అక్కడ అర్థమవుతుంది మనకి సముద్రానికి సంబంధించి హ్యాక్ అన్నట్టు. సో భారత్కు 24 MH-60R సిహ్యాక్ హెలికాప్టర్లను విక్రయించేందుకు అమెరికా ఏప్రిల్ 3న ఆమోదం తెలిపింది. శత్రుదేశాల సబ్మెరైన్లు, నౌకలను ధ్వంసం చేసేందుకు, సముద్రంలో ప్రమాదంలో చిక్కుకునేటువంటి వారిని గుర్తించి రక్షించేందుకు వీలుగా ఈ హెలికాప్టర్లను రూపొందించారు. యుద్ధ నౌకలు, విధ్వంసక నౌకలు, క్రూజర్లు, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ల నుంచి ఈ హెలికాప్టర్లను ప్రయోగించవచ్చు. 24 హెలికాప్టర్లకు మొత్తం ధరగా 1.78 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. సిహ్యాక్ హెలికాప్టర్ల యొక్క ప్రత్యేకతలు ఏదైతే ఈ MH-60R, వీటిని సిహ్యాక్ హెలికాప్టర్లు అని కూడా అంటారు. సరే మళ్ళీ చూడండి, MH-60R వీటిని సిహ్యాక్ హెలికాప్టర్లు అని కూడా అంటారు. వీటి యొక్క ప్రత్యేకతలు చూస్తే అమెరికాలో MH-60R సిహ్యాక్ హెలికాప్టర్లను రోమియో అని కూడా పిలుస్తారండి. సో అమెరికాలో ఈ ఏవైతే MH-60R సిహ్యాక్ హెలికాప్టర్లు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటామో వీటినే రోమియో అని కూడా పిలుస్తారు. లాక్హీడ్ మార్టిన్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ ఓవీగో సంస్థ, జాగ్రత్త చూడండి, లాక్హీడ్ మార్టిన్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ ఓవీగో, మళ్ళీ ఒకసారి చూడండి, లాక్హీడ్ మార్టిన్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ ఓవీగో సంస్థ ఈ హెలికాప్టర్ను తయారు చేస్తుంది. 2001 జూలైలో తొలి హెలికాప్టర్ను తయారైందనమాట. ఈ హెలికాప్టర్లో సబ్మెరైన్లు ధ్వంసం చేసేటువంటి పరికరాలతో పాటు సర్చ్ రెస్క్యూ, గన్ సపోర్ట్, నిఘా సమాచారం చేరేసేటువంటి సాంకేతికతను కూడా అనుసంధానం చేశారనమాట. తర్వాత చూస్తే ఈ హెలికాప్టర్ ద్వారా సరుకులు, వ్యక్తులను తరలించే వెసులుబాటు కూడా ఉంది. సో మొత్తం మీద క్విక్ రివ్యూ కనుక చూసినట్లయితే ఏంటంటే విషయము, భారత్కు సిహ్యాక్ హెలికాప్టర్ విక్రయించేందుకు ఆమోదము ఎప్పుడు అనుకున్నప్పుడు ఏప్రిల్ 3, ఎవరు అనుకున్నప్పుడు అమెరికా. సో అమెరికా దేశం అనేటువంటి భారత్కు సిహ్యాక్ హెలికాప్టర్లను ఏంటంటే 24 అండి. సో మొత్తం మీద మళ్ళీ చూస్తే భారత్కు MH-60R హెలికాప్టర్లు, భారత్కు 24 MH-60R సిహ్యాక్ హెలికాప్టర్లను విక్రయించేందుకు అమెరికా ఏప్రిల్ 3న ఆమోదం తెలిపింది. శత్రుదేశాల సబ్మెరైన్లు, నౌకలను ధ్వంసం చేసేందుకు, సముద్రంలో ప్రమాదంలో చిక్కుకునేటువంటి వారిని గుర్తించి రక్షించేందుకు వీలుగా ఈ హెలికాప్టర్లను రూపొందించారు. యుద్ధ నౌకలు, విధ్వంసక నౌకలు, క్రూజర్లు, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ల నుంచి ఈ హెలికాప్టర్లను ఉపయోగించవచ్చు. 24 హెలికాప్టర్లకు మొత్తంగా ధర ₹1.78 లక్షల కోట్లు ఉంటుందని అంచనా.
సిహ్యాక్ హెలికాప్టర్ల యొక్క ప్రత్యేకతలు చూస్తే, అమెరికాలో ఎంహెచ్ 60R సిహ్యాక్ హెలికాప్టర్లను రోమియో అని కూడా పిలుస్తారు. లాక్హీడ్ మార్టిన్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ ఓవిగో, లాక్హీడ్ మార్టిన్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ ఓవిగో, లాక్హీడ్ మార్టిన్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ ఓవిగో సంస్థ ఈ హెలికాప్టర్ల తయారు చేసింది. 2001 జూలైలో తొలి హెలికాప్టర్ తయారైంది. ఈ హెలికాప్టర్లో సబ్మెరైన్ ధ్వంసం చేసిన పరికరాలతో పాటు సర్స్ రెస్క్యూ గన్ సపోర్ట్ నిఘా సమాచారం చేరేసేటువంటి సాంకేతికను అనుసంధానం చేశారు. ఈ హెలికాప్టర్ల ద్వారా సరుకులు వ్యక్తులను తరలించేటువంటి వెసులుబాటు ఉంది. ఇది దట్ ఈస్ అబౌట్ ఆర్టికల్ నెంబర్ 6 April 3, 2019కి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్. నేను మీ నరేష్ బాబు గచ్చికెల ఫ్రమ్ ఎల్ఎన్జీ కెమికల్ సైన్సెస్ గుంటూరు. థ్యాంక్ యూ స్టూడెంట్స్.